హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు ఆదాన్ మరొకణం. నేను మీ ప్రసాద్. ఆంధ్రప్రదేశ్లో రాజకీయాలు ఎంత భ్రష్టు పట్టాయి అంటే ఒకటి కాదు రెండు కాదు అనేక రకాలైన ఘటనలు. ఆ ఘటనలు చూస్తుంటే ప్రతి ఒక్కరికి కూడా అసలు ఏం జరుగుతుంది ఆంధ్రప్రదేశ్లో అనే ఆశ్చర్యానికి గురి చేస్తూ ఉంది. సరే, ఇక విషయం ఏంటి అంటే మామూలుగా రాజకీయ పార్టీల్లో ఏవైనా సరే అధికారంలో ఉన్నప్పుడు ప్రతిపక్షం వాళ్ళని, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అధికార పార్టీ వాళ్ళని విమర్శించుకోవడం అది కాస్త దాటితే, హద్దులు మీరితే ఏ విధంగా ఉంటుంది అంటే గొడవలు పడతారు, కొట్టుకుంటూ ఉంటారు. అయితే ఇప్పుడు ఈ గొడవలు పడుతుంది అధికార ప్రతిపక్ష పార్టీల కంటే కూడా ముఖ్యంగా పోలీస్ అధికారులు. పోలీస్ అధికారులు అంటే అసలు ఎవరు వాళ్ళు, వాళ్ళ వృత్తి ఏంటి, వాళ్ళు చేయవలసింది ఏంటి? పబ్లిక్ సర్వెంట్ కదా. పబ్లిక్ సర్వెంట్ అంటే ప్రజలకు సంబంధించిన సేవలు అందించడమే కదా వాళ్ళ యొక్క వృత్తి. మరి అటువంటిది పబ్లిక్ మీదే చేయి చేసుకుంటున్నారు అంటే దీనిని బట్టి పోలీస్ వ్యవహార శైలి ఈ ప్రభుత్వంలో ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ముఖ్యంగా ఒక మహిళా సీఐ, ఆవిడ శ్రీకాళహస్తి సీఐ అన్నమాట, ఆవిడ పేరు అంజు యాదవ్. ఆవిడ ఈరోజు జనసేనకు సంబంధించిన కొంతమంది జన సైనికులు, మరి ఏదైతే గత రెండు రోజులుగా వాలంటీర్ వ్యవస్థ పైన జరుగుతున్న ఈ యొక్క పరిణామాలను బట్టి అటు వైసీపీ కార్యకర్తలు కావచ్చు, అలాగే వాలంటీర్లు కావచ్చు, వాళ్ళు పవన్ కళ్యాణ్ గారి దిష్టిబొమ్మను దగ్ధం చేయటం, దానిని ఆపాలి అని చెప్పేసి జన సైనికులేమో వాళ్ళు కూడా బయటకు రావడం, దానికి మరలా వీళ్ళు కౌంటర్గా సీఎం గారి దిష్టిబొమ్మను దగ్ధం చేయాలి అని చెప్పేసి వాళ్ళ వ్యూహం. ఈ నేపథ్యంలో ఎవరికి వాళ్ళు వాళ్ళ యొక్క కార్యక్రమాలు నిర్వహించుకోవాలనుకుంటారు. సో పోలీసులు చేయవలసిందేంటి, ఇటు వైసీపీ కార్యకర్తలు కావచ్చు, వాలంటీర్లు కావచ్చు, వాళ్ళు చేస్తున్న కార్యక్రమాలను కూడా ఆపవలసిన బాధ్యత వాళ్ళపైన ఉంది. కానీ అక్కడ పవన్ కళ్యాణ్ గారి దిష్టిబొమ్మను దగ్ధం చేస్తున్నప్పుడు మాత్రం చుట్టూ కాపలా ఉంటున్నారు ఈ పోలీస్ అధికారులు. అదేవిధంగా ఇక్కడ జన సైనికులు సీఎం గారి దిష్టిబొమ్మను దగ్ధం చేస్తానంటే ఆ దిష్టిబొమ్మను లాక్కొని, సరే లాక్కుంటే లాక్కున్నారు, ఆపాలి, అది వాళ్ళ కర్తవ్యం. కానీ ఏం చేస్తున్నారు, అక్కడ జన సైనికుల పైన చేయి చేసుకుంటున్నారు. ఒక పోలీస్ అధికారి ఒక వ్యక్తి పైన, ఒక సామాన్యుడి పైన కానీ చేయి చేసుకోవడం అనేది అసలు రాజ్యాంగం ఏమైనా హక్కు కల్పించిందా? ఏదైనా నేరం చేసిన వాళ్ళపైన కూడా చేయి చేసుకోవడానికి వాళ్ళకి హక్కు లేదు. అటువంటిది ఒక నిరసన కార్యక్రమం చేపడుతూ ఉంటే ఈ విధంగా ఓ మహిళా సీఐ అయ్యుండి ఆ విధంగా వాళ్ళపైన దాడులు చేస్తూ ఉన్నారు అంటే దీనిని బట్టి అసలు ప్రజాస్వామ్యం అనేది రాష్ట్రంలో ఉందా లేదా? సరే, అంజు యాదవ్ గారు ఈరోజు చేసిన ఘటన గురించి చెప్తున్నాం కదా, అసలు గతంలో ఈవిడ ఏం చేశారో కూడా ఒకసారి మనం గుర్తు చేసుకున్నట్లయితే, ఇదే శ్రీకాళహస్తిలో ఓ భార్య భర్తలు ఇద్దరు కూడా హోటల్ నడుపుకుంటూ ఉన్నారు. ఆ హోటల్ నడుపుకుంటుంటే వాళ్ళకి ఆ హోటల్ అనేది మూసివేసే సమయం అని చెప్పేసి వాళ్ళ దగ్గరికి వచ్చి ఇంకా మూసివేయలేదని చెప్పేసి వాళ్ళపైన దాడులు చేయటం, ఆ మహిళను పట్టుకుని విపరీతం కొట్టడం, స్టేషన్కి తీసుకెళ్ళి కడుపులో తనటం. సరే, ఇప్పుడు నేను చెప్పాను కదా అసలు వాళ్ళ నోటి మాట ద్వారానే మీకు వినిపించే ప్రయత్నం చేస్తాను, ఒకసారి వినండి. నాకు తెలియదు అన్నా, భూమికాంతో అంత మేడం అని చెప్పేది నీకు తెలియదా అని మేడం నన్ను ఏం చేయబోతుంది మేడం అంటే బరబడా లాక్కొని వెళ్ళింది. నేను ఆపరేషన్ చేసుకోండి అన్నాడు, నన్ను కొట్టద్దు అంటే నా కొడుకు వచ్చి దండం పెట్టారు సార్. మేడం మా అమ్మను కొట్టద్దు మేడం, మా అమ్మ ఆపరేషన్ చేసుకుని ఉండాలి మేడం, మా అమ్మను ఎక్కించదు మేడం అంటే ఈ రెండు కాళ్ళు ఎత్తి లోపలేసేసింది సార్ నన్ను. ఆ నుంచి మన స్టేషన్ తీసుకెళ్ళి చేపు తిరిగి కానీ మచ్చలు కూడా అట్టి ఉన్నాయి సార్, పొట్టు పైన పీకం ఎంత తల్లింది, ఎంత తల్లేసింది, బొమ్మ తీసి కుట్టేసింది సార్ నన్ను. నీకు పోలీసు పవర్ అంటే ఇప్పుడు చూస్తారు చూడే, నీకు నీ మొగుడికి నీకు ఎంత గొప్ప అని చెప్పని తుప్పు తుప్పుగా ఉండేది సార్. హోటల్ క్లోజ్ చేయలేదు, 10 కూడా కాలేదు సార్ అప్పటికే, నువ్వు 10 అవుతున్నా ఇంకా హోటల్ పెట్టుకోండి అని పడపడ ఇచ్చేసింది సార్ హోటల్ కండి. 30,000 గతంలో డబ్బులు అడిగింది, డ్రైవర్ దగ్గర మాట్లాడించింది, ఆమె డైరెక్ట్గా స్టేషన్కి పిలిపించుకొని మరీ డబ్బులు అడిగింది. జరిగింది నేను నాకు అంత శక్తి లేదన్నాను అంటే కూడా ఒప్పుకోకుండా ఆ రోజు నుంచి కక్ష కట్టుకొని ఈ రోజు దాకా కూడా ప్రవర్తింది. రాత్రి నా భార్యను కొట్టద్దు అని వాళ్ళ సొంత డ్రైవరు అమ్మా 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 కొట్టద్దమ్మా కొట్టద్దమ్మా అని అంటుంటే ఆ సొంత కానిస్టేబుల్ను కూడా చంపకబట్టి ఆవారు ఇవ్వారని కొట్టిందని నా భార్య నా కొడుకు ఇద్దరు ప్రత్యక్షంగా చూసి
కానిస్టేబుల్ కూడా కొట్టింది డాడీ, ఇంకా అందుకనే నేను భయపడి ఆమెకి ఆయన చెప్పినట్టు చేయాల్సిన పరిస్థితి వచ్చింది అని చెప్తున్నారు. అదే మనసులో పెట్టుకొని ఉన్నదో మనకి ఏమీ తెలియదు. ఆ ఉద్దేశాలతోనో వచ్చిందో, లోపల ఆ మనసులో ఉన్నది మనకి ఏమి విషయాలు తెలియదు. ఏమి ఎందుకు అనుకున్నదో, ఏమి అలా ఆ మనసులో ఉండదో తెలియదు. అంతా భగవంతుడికి తెలియాలి, ఆమె ఆ పై అధికారులకి తెలియాలి. ఆ మంచి చెడ్డ విషయాలన్నీ పబ్లిక్కి, ప్రతి దగ్గర పబ్లిక్కి తెలియాలి. మిగతా హోటల్లో అయితే మనకి ఎవరు చెప్పుకుంటున్నారే కానీ ఎవరు కూడా ఇంత ఇదిగా చెప్పలేకపోతున్నారు. నాదైతే వాస్తవం, స్టేషన్కి పిలిపించుకుని అడిగింది, అది అడిగిన విషయాలు అన్నీ కూడా చాలామందికి తెలుసు. చాలామంది వ్యక్తులకి, పెద్ద 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 రాజకీయ నాయకులకి, సమాజంలో వ్యాపారస్తులకి, అందరికి కూడా తెలుసు. కానీ మనం ఎప్పుడు మనం ఆ విధంగా చేసేకాడికి ఆ మనసులో పెట్టుకుని నన్ను ఏం చేస్తుందో చేయడానికి ప్రయత్నం. విన్నారు కదా, అంజు యాదవ్ గారు, సీఏ గారు, ఒక మహిళా సీఐ అయి ఉండి ఓ మహిళను పట్టుకొని ఏ విధంగా హింసించిందో, అంతేకాదు ఆ మహిళ యొక్క భర్త తనేం మాట్లాడే విన్నారు కదా, డబ్బులు డిమాండ్ చేశారని, అయితే సమయం 10 గంటలకు కాకముందే షాప్ క్లోజ్ చేయమన్నారని, అక్కడ కానిస్టేబుల్ కూడా వారిస్తే అతని చెంప కూడా ఆ సీఐ గారు పగలగొట్టారు అని చెప్పేసి ఆ మహిళ యొక్క భర్త తను చెప్తున్నాడు. అతనికి ఎవరు చెప్పారు, తన కొడుకు, అలాగే తన భార్య ఈ విధంగా చెప్పారు అని చెప్పేసి తను ప్రత్యక్షంగా చూసినట్లుగా వాళ్ళు ఆ తండ్రితో చెప్పడం, ఆ తండ్రి ఏమో ఈ విధంగా చెప్పారు. ఇది పరిస్థితి, అంటే స్టేషన్కి పిలిపించుకొని మాట్లాడటం ఇవన్నీ, ఇది గతంలో జరిగింది. ఇప్పుడు ఈ విధంగా అక్కడ జనసైనికుల్ని, వాళ్ళందరినీ కూడా ఆ విధంగా చెంపల మీద కొడతాం. అసలు అవి చూస్తుంటే దీనిని బట్టి పోలీసు అధికారి అయ్యుంటే మరి ఏంటి అంత పవర్స్ ఉంటాయా? పవర్స్ ఉంటే ఎవరి మీద ఉండాలా? నేరస్తుల పైన ఉండాలా? దొంగతనం చేసిన వాళ్ళ మీద, లేదా ఇంకేవైనా సరే ఆ కేసులు ఉన్న వాళ్ళపైన మీ ప్రతాపాలు చూపించుకోండి. వాళ్ళపైన కూడా చేయి చేసుకోవడానికి హక్కు లేదు. కానీ ఈ విధంగా రోడ్ల మీద వాళ్ళు ఏదో నిరసన కార్యక్రమాలు చేపడుతూ ఉంటే మీరు కావాలంటే అరెస్ట్ చేసుకోండి. ఇదే కానీ పొరపాటున ఎవరి మీద అయితే ఇవి చేయి చేసుకుందో అతను తిరగబడి కనుక చేయి చేసుకుంటే, మహిళలు పైగా సిఐ డ్యూటీలో ఉన్నారు, యూనిఫామ్ వేసుకొని ఉన్నారు అని చెప్పి అనేక రకాలైన కేసులు పెడతారు కదా, అందుగురించే కదా ఆ రకంగా వాళ్ళని టెంప్ట్ చేస్తుంది. ఎక్కడైనా సరే టెంప్ట్ అయ్యి వాళ్ళు కనుక పొరపాటున చెయ్యి చేసుకుంటే ఇంకా లేనిపోయిన సెక్షన్లన్నీ వాళ్ళ మీద వేసేసి వాళ్ళని లోపలేద్దామనే కదా ఉద్దేశం. సో ఇట్లా ఉంది పరిస్థితి. ఇక్కడ రాజకీయాలు అనేవి ఆ రాజకీయ పార్టీలు చేయాల, కానీ ప్రభుత్వానికి సంబంధించిన అధికారులు కూడా ఇదే విధానంలో కూడా వాళ్ళు కూడా అలాగే ప్రయాణించారనుకోండి, ఇక ప్రజాస్వామ్యం ఎక్కడున్నట్టు ప్రజలు ఏమని అర్థం చేసుకుంటారు? ఇట్లా ఉంటుంది మరి ఇప్పుడు మన రాష్ట్రంలో పరిపాలనా పరిస్థితి. అయితే ప్రజలు అర్థం చేసుకోవాల్సింది ఏంటి, ఎవరి పరిపాలన ఎలా ఉంది, అసలు ప్రజాస్వామ్య పరంగా ఉందా లేదా, సామాన్యులందరూ వాళ్ళు స్వతంత్రంగా బ్రతుకుతున్నారా లేదా, వాళ్ళ హక్కులు ఏమైనా సరే కాలు రాస్తున్నారా, ఇవన్నీ కూడా ఆలోచించవలసి ఉంది. ఇక ఎంతో కాలం లేదు, ఎన్నికల సమయం 10 నెలలు మహా ఉంటే, ఈ 10 నెలల సమయంలో ఇక తారాస్థాయికి వెళ్ళిపోతున్నాయి రోజు రోజుకి ఒకటి మించి ఒకటి. సో దీనిని బట్టి ఇక మన రాష్ట్ర పరిస్థితి ఏ విధంగా ఉందో మీరే అర్థం చేసుకోండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అదేవిధంగా సిఐ అంజు యాదవ్ గారు, ఆవిడ శ్రీకాళహస్తి ఆ ప్రాంతానికి సంబంధించిన సీఏ గారు, ఆవిడ వాళ్ళపైన ఆ విధంగా చేతులు చేసుకోవడం, గతంలో కూడా ఓ మహిళని కాలుతో కడుపులో కొట్టి ఆవిడని హింస పెట్టడం, వీటిపైన మీ విలువైన అభిప్రాయాన్ని ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఆదాయం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.